హాయ్ హలో నమస్తే, నేను మీ దోసతి. వెల్కమ్ టు దోసతి బ్లాగ్ విత్ గీత్కర్ అసే అండ్ ధర్నీ గుడ్ల. గీత్కర్ అసే అయితే చూడండి ఎంత చక్కగా నవ్వుతుందో. బట్ తను నవ్వుతూ ఉంది, యాక్టివ్గా ఉంది, బట్ ఒంట్లో అయితే జ్వరం అయితే ఉంది. అందుకే 3 డేస్ నుంచి ధర్నీ అండ్ నేను ఇద్దరం కూడా బ్లాగ్స్ ఏం తీయట్లేదు, వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. అండ్ ఫీవర్ అయితే హెవీగా వచ్చేసింది. 103, 103.5, 104 కూడా టచ్ అయింది ఒక రోజు అయితే, ఒక నైట్ అయితే. మొన్న నైట్ అయితే మరీ దారుణం అంటారు. నా లైఫ్లో నేను ఎప్పుడు అంతలా బాధపడింది భయపడింది అయితే లేదు. నియర్లీ 103 టెంపరేచర్ వచ్చేసింది. బీపీఎం గజ 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 వణికిపోతూ ఉంది, షివరింగ్ అయిపోతూ ఉంది, ఎవరినో చూసి భయపడినట్టు భయపడిపోతూ ఉంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మాకు 12:30 నుంచి రైట్ 12:30 నుంచి 5 o'clock వరకు, మార్నింగ్ 5 వరకు అలాగే ఏడ్చుకునే ఉందన్నమాట. అసలు ఆ రోజు మేము ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. అండ్ ఆ టైం అప్పుడు తీసుకెళ్దామనంటే నియర్లీ ఒక 100 KM వరకు అయితే అంటే పెద్ద హాస్పిటల్స్ ఏం లేవు, చుట్టుపక్కల ఉన్నవన్నీ చిన్న హాస్పిటల్స్ అంట. నైట్ 9 తర్వాత క్లోజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ మార్నింగ్ 9, 10 కానీ డాక్టర్స్ రావాలన్నమాట. సో ఆ అర్ధరాత్రి 12 అలా వచ్చేసరికి అంటే చాలా అంటే చాలా భయం వేసింది. మా దగ్గర ఉన్న సిరప్స్ అవి పట్టాము, బట్ కంట్రోల్లోకి అయితే అవ్వలేదన్నమాట. సో చాలా భయపడ్డాను ఆ రోజు. ధర్నీకి నాకైతే నిద్రే లేదు పూర్తిగా రాత్రి అంతా కూడా. ఆ తర్వాత ఎర్లీ మార్నింగే ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంటే, నర్సింగ్ హోమ్ ఉంటే, అక్కడికి వెళ్ళి చూపిస్తే వాళ్ళు సమ్ మెడిసిన్ అయితే ఇచ్చారు, సిరప్ అయితే ఇచ్చారు. సో ఆ రెండింటి వల్ల కొద్దిగా తగ్గింది, బట్ స్టిల్ జ్వరం అయితే ఉందన్నమాట. అందుకే ఈరోజు కానీ రేపు కానీ బయలుదేరిపోతాం అనమాట. వైజాగ్ వెళ్ళిపోతాం. వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో చూపించేసి ధర్నీని వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంచేసి నేను ఒక 3 డేస్ బేబీ దగ్గర ఉండి అయితే మళ్ళీ రిటర్న్ రావాలి. కానీ ఒకటి ఏంటంటే పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చెప్పుకోలేరు కదా. సో ఇక్కడ కూడా జరిగేది అదేదన్నమాట. తను ఏం చెప్పలేదు, భయపడుతూ ఉంటుంది, గజగజ వణికిపోతూ ఉంటుంది, ముడితే కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది అనమాట. అలాగని తడిగొట్టు పెట్టేసి వాటర్ పెట్టేసి తుడిచే వాళ్ళం ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి. అలా తొడగానే కొద్దిగా కంట్రోల్ అయ్యేది, బట్ వితిన్ 1 అవర్ 1 అవర్లో మళ్ళీ బాడీ అనేది టెంపరేచర్ రైజ్ అయిపోయేది. తను ఎంత జ్వరం ఉన్నా కూడా తన యాక్టివ్నెస్ అయితే తగ్గేది కాదు. తను ఆడుకుండేది, కిందకి దిగిపోయేది, మంచం మీద నుంచి తన కిందకి దిగిపోయేది, నడవడానికి లేదా బయట తిప్పండి అని చెప్పేసి మా కాళ్ళ దగ్గరికి వచ్చేసి తిప్పండి తిప్పండి అని అన్నట్టు పట్టుకునేది. సో ఇంకా ఆలోచనలు ఎక్కువైపోయి తను ఇంకా వీక్ అయిపోయింది అనమాట. బాగా అంటే బాగా భయపెట్టింది. ఈరోజు కొద్దిగా ఫ్రీ అయ్యాం, బట్ స్టిల్ ఫీవర్ అయితే కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించిన మెడిసిన్ అయితే వాడుతున్నాము, అందుకని మేము బ్లాగ్ అనేది పెట్టలేకపోయాము అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని హాస్పిటల్లో చూపించేసి నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ నైట్ అంతా కూడా బేబీ పక్కనైతే ఉండాలి. ధర్నీకి అయితే నిద్ర లేకపోవడం వల్ల చాలా తను బాగా వీక్ అయిపోయింది. చూడండి, బొగ్గు ఒకటి వాసిపోయింది అనమాట. ధర్నీకి ఈ నిద్ర లేకపోవడం వల్ల ఏంటంటే బాగా బాడీలో వేడి చేసేసి బొగ్గు మీద చిన్న లోపల మనకి పళ్ళు కురుపులు వస్తాయి కదా, సో అలాంటి కురుపు అనేది ఒకటి వచ్చేసి బొగ్గు అనేది వాచింది అనమాట. పాప ఏం మాట్లాడలేకపోతా ఉంది, నొప్పి పెడతా ఉందంట బాగా. అంటే అసలు ఎప్పుడో నేను చూడలేదు ఈ 3 ఇయర్స్లో, ఫస్ట్ టైం అన్నాడు తనకి అలాగ రావడం లోపల కురుపులు. ఈ వేడికి మ్యాక్సిమం టెన్షన్ పెట్టుకుంటున్న దానికి వేడికి అయితే అలా అయింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపించాలి. చేతిలో పట్టుకున్నాను కదా, ఇది చూడండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. మ్యాగ్నెట్ ఇదంతా కూడా మ్యాగ్నెట్ అనమాట. దీన్ని ఫ్రిడ్జ్ల మీద అంటించేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనం సినిమాల్లో కానీ లేదా సీరియల్స్లో కానీ చూసేటప్పుడు ఫ్రిడ్జ్ల మీద చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో మా ఫ్యామిలీకి సంబంధించిన స్టిక్కర్ అయితే ఇక్కడ వచ్చింది. పాపది అయితే వచ్చింది, దరసతి అయితే వచ్చింది, క్వాలిటీ అయితే బాగుంది. ఇవన్నీ కూడా మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చామో చెప్పకుండా ఏదైనా చెప్తే బాగుంది కదా. సో ఇవన్నీ కూడా మేము ఐక్రాఫ్ట్ అనే ఇన్స్టా పేజ్ అయితే ఉంది, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వాట్సాప్ లింక్స్ ఉన్నాయి, ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది. సో కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. వాళ్ళు యూనిక్గా హోమ్మేడ్ డిజైన్ అయితే చేస్తారు, వాళ్ళు ఓన్గా తయారు చేస్తారనమాట. డెకరేషన్స్ తగ్గట్టుగా అయితే ఐటమ్స్ చేస్తున్నారు, బర్త్డే కానీ యానివర్సరీ కానీ తర్వాత మ్యారేజ్ యానివర్సరీ లేదా ఇల్లు ఓపెనింగ్ కానీ అటువంటి వాటికి మీరు ఐటమ్ చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర కొన్ని చాలా వెరైటీస్ అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి, అందులో నుంచి మీరు చూస్ చేసుకొని మీరు వాళ్ళు చెప్తే వాళ్ళు ఆర్డర్ చేసేసి చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపిస్తారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, రీజనబుల్ రేట్స్గా ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇది మ్యాగ్నెట్. ఇది మనం ఫ్రిడ్జ్కి ఇలా అంటించేసుకుంటే చాలా బాగుంటుంది, మీకు అది చూపిస్తాను నేను. వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను, ఏమంటే ఏంటో మీకు చూపించేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి, వాళ్ళ దగ్గర నుంచి ప్యాకింగ్ ఎలా వస్తుందో చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఇది ఇదంతా కూడా ధర్మకాల షీట్స్ అనమాట. ఈ ధర్మకాల షీట్స్లో చుట్టూ ర్యాప్ చేసేసి చాలా అందంగా అయితే పంపించారు, బాగా సెక్యూర్డ్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఈ ప్యాకింగ్ అయితే నేను కిరాయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్రసూ బేబీ కూడా బాగా లవ్ చేస్తుంది అనమాట అన్బాక్సింగ్ సీన్ వచ్చిన.
ఇదిగోండి ఇది రసు పాప కోసం నేను తీసుకున్న ఐటమ్ అన్నమాట. ఇంతకు ముందు ఒక ఫ్రేమ్ అయితే తీసుకున్నాము, దాంట్లో బర్త్ డేట్ 28 సెప్టెంబర్ 2021, పేరు గీత్కా రసు, పుట్టినప్పుడు 2.75 కేజీస్, అండ్ ఎంత టైం పుట్టింది 7 to 8 AM అన్నమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో నీట్గా ప్రాసెస్ అయితే పంపించారు. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మన దగ్గర నుంచి అయితే ఐటమ్ అయితే చూడండి, ఇక్కడ హ్యాంగర్ కూడా ఇచ్చారు మనకి పెట్టుకోవడానికి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, ఆర్డర్ ఇచ్చాను నేను. మీరు అన్ని చూసాయండి, ఇది మగ్ మీరు ఇప్పుడు చూసే ఉంటారు, మగ్గు మీద మన పేర్లు గట్ట ఫోటోలు గట్ట వచ్చేసి వస్తాయి. ఇవి పిల్లలకి అయితే చాలా బాగుంటుంది, మనం మెమొరబుల్గా మనం వాళ్ళ హాస్టల్కి గట్ట వెళ్ళినప్పుడు, లేదంటే వాళ్ళకి మనం ఎప్పుడు గుర్తుండిపోవాలంటే ఇలాంటి ఫొటోస్ పెట్టేసి మనం ఇచ్చుకుంటే బాగుంటుంది, లేదంటే వాళ్ళ ఫొటోస్ పెట్టేసి మనం డైలీ చూసుకున్నా కూడా బాగుంటుంది. ఇది చూడండి, చూడండి గీత్ పాప అయితే కావాలని నేనే తోసేస్తాను, పడిపోయింది. బట్ పడిపోయినా కూడా బ్రేక్ అవట్లేదు, ఇది అన్బ్రేకబుల్ మగ్ అనమాట. అంటే మనం ఇలా పడేసినా కూడా బ్రేక్ అయితే అవ్వదు. సో ఇటువంటి ఐటమ్స్ పిల్లలకి ఇస్తే వాళ్ళు తాగేటప్పుడు పడేసినా కూడా బ్రేక్ అవ్వదు, మన మెమొరీ అనేది ఎప్పటికీ చెరిగిపోకుండా ఇలానే ఉంటుంది. ఇంకొక ఐటమ్ అండి, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఫ్రేమ్కి అయితే చెప్పాను నేను వాళ్ళు ప్యాకింగ్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ప్యాకింగ్కే మనం ఫిదా అయిపోవచ్చు, ప్యాకింగ్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తి అయితే లేదు. ధర్మకోల షీట్స్ చూడండి ఎంత యూస్ చేస్తున్నారో, నాకు తెలిసి ఈ ప్యాకింగ్కి చాలా కాస్ట్ కూడా అవుతుంది, బట్ వాళ్ళు రీజనబుల్ రేట్కే ఈ ఐటమ్స్ అయితే ఇస్తున్నారు. అండ్ దట్టు మంచి మంచి ఐటమ్స్ అనమాట, ఎక్కడ దొరకని ఐటమ్స్ అయితే బాగున్నాయి. ఇదంతా ఫ్రేమ్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, బట్ ఇది ఫ్రేమే కానీ ఒక మెమొరీ అనమాట. రసు పాప ప్రతి బర్త్డే ఇందులో ఈవెంట్ ఇందులో ఉందన్నమాట. మేము ఫస్ట్ నుంచి చేసాం కదా, వన్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, ఇట్లా ప్రతి మంత్ బర్త్డే ఫొటోస్ అన్నీ కూడా మేము వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత అందంగా తయారు చేసి పంపించారు చూడండి. మేము ఆ సెల్లో తీసిన ఫొటోస్ అన్నీ పోవచ్చు, లేదంటే డిలీట్ అయిపోవచ్చు, లేదా ఫోన్ పోయినప్పుడు అవన్నీ ఫార్మాట్ అయిపోవచ్చు, బట్ ఇలా పెట్టేసి ఉంచుకుంటే మాత్రం మన ఇంట్లో చాలా అందంగా ఉంటుంది. ఇది చూడండి, పేరు కూడా వచ్చింది చూడండి, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా హ్యాపీ బర్త్డే అని వస్తుందేమో అనుకున్నాం, బట్ వాళ్ళు ఈ ఫ్రేమ్ అనేది ఎక్స్క్లూజివ్గా తయారు చేశారు అని చెప్పడానికి ఈ ఒక్కటే నిదర్శనం అనమాట. మనం మామూలుగా అయితే ఫ్రేమ్స్ షాపుల్లో చూస్తాం లేదా ఆన్లైన్లో చూస్తాం, అక్కడ ఏంటంటే హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, ఫస్ట్ బర్త్డే ఇలా వచ్చేస్తాయి అనమాట. బట్ ఇలా పేరు రావడం అనేది చాలా రేర్ అనమాట. ఇలా మన పేరు ఇచ్చామంటే వాళ్ళు మన కోసం ఈ ప్రేమంతా తయారు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ ఫొటోస్ కూడా చాలా అందంగా ప్రింట్ చేసేది తీసారు. ఇంత ముందు ఐటమ్ వచ్చేసి లైటింగ్ విత్ స్టిక్స్ విత్ ఫొటోస్ అనమాట. మనం ఒక కొన్ని ఫొటోస్ అయితే వాళ్ళకి ఇస్తే మనకి మెమొరబుల్ ఫొటోస్ అనేవి వాళ్ళు ప్రింట్ తీసేసి క్లిప్స్ను ఈ లైటింగ్ అయితే ఇస్తారు. దీంతో మనకి యూజ్ ఏంటి అని అంటే మనం ఇలా లైటింగ్ ఉందనుకోండి, ఈ లైటింగ్ దగ్గర ఇది పెట్టేసుకోవాలి, ఆ తర్వాత ఈ రెండింటిని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనకున్న ఫొటోస్ అన్నీ కూడా ఇలా వరుసగా పేర్చుకుంటూ వెళ్ళాం అనుకోండి, చాలా మెమొరబుల్గా ఉంటుంది మనకి ఈవెంట్ అనేది. మన యానివర్సరీస్ ఉంటాయి, మ్యారేజ్ యానివర్సరీస్ ఉంటాయి, పాప బర్త్డేస్ ఉంటాయి, బేబీ బర్త్డేస్ ఉంటాయి. సో ఇలాంటివన్నిటిని కూడా ఇలా మనం అరేంజ్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుంటుంది. ఇదంతా కూడా నేను మీకు రివ్యూ చేయాలంటే మాత్రం పాప బర్త్డే వరకు వెయిట్ చేయండి, ఆ రోజు అయితే నేను ఫుల్ వీడియో అయితే నేను రివ్యూ చేస్తాను. ఈ బ్యూటిఫుల్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఐ క్రాఫ్ట్ నుంచి అయితే తీసుకున్నాము. ఇది చూడండి, ఇవన్నీ కూడా మీరు కూడా మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను నేను. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది, తర్వాత యూట్యూబ్లో ఛానల్ కూడా ఉంది. మీరు ఎందులో నుంచి కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు, వెంటనే మీకు ప్రొడక్ట్స్ అన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసేసి పంపిస్తారు. నేనైతే క్వాలిటీకి ఫిదా అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షిప్పింగ్కి చాలా ఫిదా అయిపోయాను, అది ఇన్ టైంలో నాకు రీచ్ అయింది, అండ్ దట్ టూ సేఫ్ అండ్ సెక్యూర్గా అయితే రీచ్ అయింది. ఈ సీజనల్ ఫీవర్స్ అని చెప్పేసి ఒక పక్క భయపడతా ఉన్నారు, మొన్న జలుబు దగ్గర అని చెప్పేసి పాప అయితే కొద్దిగా రికవరీ అయ్యింది, బట్ అది తగ్గిందో లేదో వెంటనే మళ్ళీ ఇలా జ్వరం అయితే వచ్చేసింది. ఏంటో ఆ భగవంతుడు మాకు టెస్టింగ్ చేస్తున్నాడు. సో జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం, దారిలో వెళ్తున్నప్పుడు అన్నవరం అయితే మాకు క్రాస్ అవుతుంది. సో అన్నవరం హైవే పక్కన అయితే టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మేము అన్నవరం వెళ్ళి స్వామిని దర్శించుకుని అక్కడ వ్రతం చేయించుకుని వద్దామని చెప్పి దాని గురించి అయితే ప్లాన్ చేసాము, బట్ హెల్త్ బాగాలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆగి ఒక నైట్ అంతా స్టే చేసేసి మళ్ళీ వాటర్ మారితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కంపల్సరిగా వెళ్దామని చెప్పేసి టర్నింగ్ అయ్యింది. ఇప్పుడే అన్నవరం దగ్గరికి అయితే వచ్చాము, డైరెక్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి అలా ఉండిపోతున్నాయి, ప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోతున్నాం. బేబీ అయితే ఇప్పటివరకు యాక్టివ్గానే ఉంది. చేసి కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి.